హైటోల్ వీడియోలు వచ్చిన రెక్ దసరా సందర్భంగా ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ కోర్స్ తీసుకోవాలంటే త్రీ డబుల్ ఎన్కి రావడం అయితే జరుగుతుంది అండ్ వారితో పాటు మీరు రైల్వే కోర్స్ ఎనీ కోర్సు ఫోర్ డబుల్ ఎయిన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు అక్కడ డెమో వీడియో చూడండి కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి అండ్ ఈ దసరా ఫెస్టివల్కి ఆఫర్ అనేది మనం అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు అయితే పెట్టడం జరిగింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎస్ఎస్జిడీ కానిస్టేబుల్ కానీ లేకపోతే రైల్వే కోర్సు కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ మీరు ఏదానికైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సమక్షి కోర్సు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది డెమో వీడియోస్ చూడండి మీరు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అయితే ఆఫ్ ఇకేంటాం పడారు నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను టెరిటోరియల్ ఆర్మీ నుంచి మనకు ఒకటి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఆ వీడియోలో చెప్పింది రెండు సెంటర్లు మాత్రమే ఒకటి మహారాష్ట్ర రెండోది కర్ణాటక బెల్గావి ఈ రెండు సెంటర్స్లో మాత్రమే ర్యాలీ అయితే ఉందని చెప్పాను అండ్ మాకు అదే వీడియోలు చెప్పాను నా నెక్స్ట్ వీడియోలు చెప్తాను మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అండ్ ఏ డేట్నైనా ఎక్కడెక్కడ ర్యాలీ ఉంది ప్రతిదీ మీకు డీటెయిల్గా ఒక వీడియో చేస్తా అని చెప్పాను కొద్దిగా ఓపిక పట్టనే అది కూడా అదే వీడియోలో చెప్పాను బట్ చాలామంది వచ్చేసి ఓపిక అనేది చాలా తక్కువ ఉంది చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ వాట్సాప్లో నాకు చాలామంది అడిగారు వీడియో ఇప్పుడు వచ్చేసి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంది అండ్ ఈ ర్యాలీకి అప్లై చేసుకోవాలా అప్లై చేయకూడదా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఏజ్ లిమిట్ నలభై రెండు సంవత్సరాలు ఉంటుందా ఉండదా ఫేక్ ప్రతిదీ ప్రతీదీ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఏ డేట్న ర్యాలీకి వెళ్ళాలి అండ్ గర్ల్స్ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు కూడా నాకు మిసేజ్ చేశారు గర్ల్స్ కూడా ఈ ర్యాలీకి వెళ్ళొచ్చు అని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అనమాట కాబట్టి ఈ వీడియోని దయచేసి వీడియోని ఎండబడితే చూడండి పది నిమిషాలు ఉండొచ్చు పన్నెండు నిమిషాలు ఉండొచ్చు వీడియో అనేది బట్ మీరు వీడియోని ఎండబడి చూడండి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు సగం సగం వీడియో చూసి మళ్ళీ ఇవే డౌట్స్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్ పెళ్ళి డౌట్స్ మీరు మెసేజ్ చేస్తారు ఐడి బ్లాక్ చేయాల్సింది వస్తుంది కొద్దిగా రిక్వెస్ట్గా చెప్తాను కొద్దిగా వీడియోని నిండిపడి చూడండి అండ్ ఎనీవే వీడియో చూసాం ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ వీడియోని కంపెనీ లైక్ చేయడం బ్రదర్ లైక్ అయిన మన ఛానల్ కొద్ది బూస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన పిలన అయితే యాక్ అయితే పెట్టుకోండి ఇక బిల్ వెళ్దాం బ్రదర్ మనకు టెరిటోరియల్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే ప్రింట్ అయితే అయ్యింది అండ్ మనకు ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్లో అక్టోబర్ పన్నెండు తేదీన మీకు రావడం అయితే జరుగుతుంది అంటే ఈ శనివారం ఈ వీకు సాటర్డే అయితే రావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేశాను మనకు అక్టోబర్ ట్వెల్త్న ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ అయితే వచ్చిందని టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి బ్రదర్ మీకే యూస్ఫుల్ అయితే ఉంటుంది ఏ చిన్న అప్డేట్ను అక్కడే మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాను అండ్ ఎనీవే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకు టెరిటోరియల్ ఆర్మీ నుంచి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో జీడీ ట్రేడ్ మ్యాను అండ్ వారితో పాటు క్లర్కు ఇంకా వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే అప్లై అయితే చేయకూడదు దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు ఓపెన్ ర్యాలీ ఓపెన్ ర్యాలీ అంటే ఏం లేదు మనకు ఆంధ్రా అండ్ తెలంగాణ వాళ్ళు పలానా డేట్న ర్యాలీకి రావాలని ఒక డేట్ మెన్షన్ చేస్తాడు ఆ డేట్న మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ర్యాలీకి వెళ్ళిపోవడమే అంటే వాళ్ళు చెప్పిన డేట్కి ఒకరోజు ముందు ఈవినింగ్ రాత్రికల్లా అక్కడ గ్రౌండ్ అయితే వెళ్ళిపోవాలి అదే రోజు మీకు మిడ్ నైట్ అయితే అలౌ చేసి ఎర్లీ మార్నింగ్ మీకు రన్నింగ్ అనేది కండక్ట్ అయితే చేసి మీకు సెలెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తారు మీకైతే ఒకటి క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను మనకి ఎటువంటి అప్లికేషన్ అయితే జరగదబ్బా వాళ్ళు చెప్పినటువంటి డేట్కి ఆంధ్ర వాళ్ళు ఆ డేట్కి వెళ్ళిపోవాలి తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఒక డేట్ ఉంటుంది ఆ డేట్కి తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే ఇక నెక్స్ట్ మనకు ప్రజెంట్ వచ్చినటువంటి జోన్ ఫోర్ కింద ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు జోన్ ఫోర్ అయితే వస్తారు ఇక్కడ జోన్ ఫోర్ కింద ఓవరాల్గా మనకు నాలుగు సెంటర్స్లో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ నాలుగు సెంటర్స్లో మనం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఏ సెంటర్కైనా మీరు ర్యాలీకైనా వెళ్ళొచ్చు అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు తమిళనాడు ఇప్పుడు చిత్తూరు నెల్లూరు ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ వాళ్ళు తమిళనాడు దగ్గర అనుకోండి తమిళనాడుకి ర్యాలీకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇప్పుడు కర్నూలు ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం వాళ్ళు కర్ణాటక దగ్గర అనుకోండి కర్ణాటకలో ఉన్నటువంటి ర్యాలీకి వెళ్ళొచ్చు ఒకవేళ తెలంగాణ వాళ్ళు మహారాష్ట్ర దగ్గర అనుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ర్యాలీకి వెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా మనకు ఓవరాల్గా మనకు నాలుగు సెంటర్స్లో అయితే ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఏ సెంటర్కైనా వెళ్ళొచ్చు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు సపరేట్ సపరేట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఒకసారి వీడియో నిర్వహించి చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎక్కడెక్కడ మనకు సెంటర్స్ అయితే కండక్ట్ అయితే అంటే నవంబర్ ఫోర్త్ నుంచి నవంబర్ పదహారు తేదీ వరకు ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు ర్యాలీస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ బెటాలియన్స్లోన అంటే ఈ బెటాలియన్స్లో మనకు పోస్టులు అనేవి భర్తీ చేస్తూ ఉన్నారు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నడితే సోల్జర్ జనరల్ డ్యూటీకి జూన్ ఫోర్ కింద ఐదు వందల అరవై ఆరు పోస్టులు అండ్ సోల్జర్ హెయిర్ డ్రెస్సర్కి ముప్పై పోస్టులు కుక్కు మెస్కి రెండు ఈఆర్కి వచ్చేసి ఏడు ఆర్టీసీ అండ్ మెట్రికలర్జీ ఇది నాలుగు ఇట్లా వాషర్మన్కి ముప్పై రెండు సోల్జర్ చెఫ్కి వచ్చేసి యాభై నాలుగు క్లర్క్కి ముప్పై పోస్టులు అదేవిధంగా హౌస్ కీపర్కి ముప్పై ఆరు పోస్టులు ఈ విధంగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు జోన్ ఫోర్ కింద ఇక నెక్స్ట్ మనకు ఓవరాల్గా మనకు నాలుగు సెంటర్స్ అయితే ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తాను అని కదా ఈ నాలుగు సెంటర్స్ అనేది ఏవేవి అండ్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అది మాత్రమే చెప్తాను ఒకసారి చూసుకోండి ఇక్కడ ఫస్ట్ సెంటర్ వచ్చేసి మనకి ఇక్కడ కొల్లాపూర్ మహారాష్ట్ర ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెంటర్ మనకు ర్యాలీ వచ్చేసి ఎక్కడికన్నా చేస్తున్నారు అంటే కొల్లాపూర్లోన మహారాష్ట్రలోన శివాజీ యూనివర్సిటీ స్టేడియం కొల్లాపూర్ మహారాష్ట్ర అయితే కండక్ట్ అయితే వేస్తున్నారు యూనిట్ వచ్చేసి వన్ నాట్ వన్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ మరతాలి అండ్ వన్ నాట్ నైన్ ఇన్ఫెంటరీ బెటాలియన్ మరతాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్స్లో అయితే పోస్ట్ అయితే భారతీయ అండ్ ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలని చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ సెంటర్లో ఉన్నటువంటి ర్యాలీకి తెలంగాణ వాళ్ళు వెళ్ళాలనుకుంటే నవంబర్ ఫోర్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా అక్కడైతే ఉండాలి కాబట్టి చూసుకోండి అంటే నవంబర్ మూడో తేదీ రాత్రికాల అక్కడ గ్రౌండ్ కాడికి వెళ్ళిపోతే నవంబర్ నాలుగో తేదీన మీకు ర్యాలీ అయితే ఉంటారు ఒకవేళ ఈ సెంటర్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే కనుక నవంబర్ ఐదవ తేదీన మార్నింగ్ ఫైవ్ కల్లా అక్కడికి మీకు అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది చూసుకోండి ఒకవేళ తమిళనాడు వచ్చేసి నవంబర్ ఆరు కర్ణాటక వాళ్ళు వచ్చేసి నవంబర్ ఏడవ తేదీన మీరు ర్యాలీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు సెకండ్ సెంటర్ సెకండ్ సెంటర్ వచ్చేసి మనకు కోయంబత్తూరు తమిళనాడు అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ లొకేషన్ వచ్చేసి పిఆర్ఎస్ గ్రౌండ్ కోయంబత్తూరు తమిళనాడు ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు మూడు యూనిట్స్లో ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు సోల్జర్ జనరల్ డ్యూటీకి నూట డెబ్బై నాలుగు పోస్టులు ట్రేడ్స్మెన్కి వచ్చేసి యాభై పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఎవరైతే చిత్తూరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు తమిళనాడు కోయంబత్తూర్ మీకు దగ్గర అనుకుంటే తమిళనాడు కోయంబత్తూర్కి అయితే మీరు అయితే ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు లేదు మహారాష్ట్రకి వెళ్తా అంటే మహారాష్ట్రకైనా వెళ్ళొచ్చు మీ ఇష్టం అది నాలుగు సెంటర్స్లో అయితే ర్యాలీ భర్తీ చేస్తున్నారు నాలుగు సెంటర్స్లో మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ తెలంగాణ వాళ్ళు తమిళనాడుకి వెళ్ళాలనుకుంటే గానా నవంబర్ నాలుగో తేదీన మీకు మార్నింగ్ ఫైవ్ కల్లా మీరు అక్కడైతే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక వాళ్ళు తమిళనాడుకి వెళ్ళాలి అనుకుంటే ర్యాలీకి నవంబర్ ఐదు మార్నింగ్ ఫైవ్ కల్లా మీరు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళి ఇది వచ్చేసి సెకండు అండ్ రాస్థాన్ మహారాష్ట్ర వచ్చేసి నవంబర్ ఆరో తేదీన మనకు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది సెకండు సెంటర్ అనమాట ఇక నెక్స్ట్ థర్డ్ సెంటర్ వచ్చేసి బెల్గావి కర్ణాటక అనమాట ఇది వచ్చేసి మనకు రాష్ట్రీయ మిలిటరీ స్కూలు గ్రౌండ్ బెల్గావి కర్ణాటక ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చేసి ఒకటి రెండు మూడు యూనిట్స్లో అయితే ర్యాలీ అయితే కండక్ట్ అయితే వేస్తూ ఉన్నారు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు జిడి పోస్ట్లు వచ్చేసి రెండు వందల యాభై ఏడు ట్రేడ్స్మెన్ వచ్చేసి అండ్ క్లర్క్ యాభై మూడు పోస్ట్లు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అయితే బ్రదర్ ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళు బెల్గావిలో ఉన్నటువంటి కర్ణాటక ఆ సెంటర్కి ర్యాలీకి వెళ్ళాలనుకుంటే తెలంగాణ వాళ్ళు వచ్చేసి నవంబర్ నాలుగో తేదీన మార్నింగ్ ఐదు గంటల కల్ లోపు ఉండాలి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా ఈ ర్యాలీకి వెళ్ళాలనుకుంటే నవంబర్ ఐదవ తేదీలోపు నవంబర్ ఐదవ తేదీన మార్నింగ్ ఐదు కల్లా మీరు అక్కడైతే ఉండాలి అంటే నవంబర్ నాలుగు కల్లా మీరు నైట్ కల్లా ఉండాలన్నమాట రోజు ముందు గ్రౌండ్ కార్డుకి అయితే వెళ్ళేటట్టు అయితే చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా అండ్ తమిళనాడు అండ్ కేరళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవంబర్ ఆరో తేదీన మీరు కర్ణాటక బెల్గావి సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే కదా ఇది వచ్చేసి థర్డ్ సెంటర్ అనమాట ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు ఫోర్త్ సెంటర్ ఫోర్త్ సెంటర్ వచ్చేసి మనకు దేవలాలి మహారాష్ట్ర దేవలాలి మహారాష్ట్ర కాబట్టి మీకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే వేస్తూ ఉన్నారు ర్యాలీ గ్రౌండ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే శివసేన ప్రముఖ్ బాలసాహెబ్ థాక్రే క్రిత సక్కుల్ గ్రౌండ్ అనమాట దేవలాలి కంటోన్మెంట్ బోర్డు స్టేడియము నాసిక్ మహారాష్ట్ర అక్కడ అనమాట కాబట్టి ఒకసారి చూసుకోండి అండ్ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు మూడు యూనిట్లోనూ మనకు జీడి పోస్టులు ఎనభై ఒక్క పోస్టులు అండ్ ట్రేడ్స్మెన్కి వచ్చేసి యాభై ఏడు పోస్టులు అనమాట అయితే ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ర్యాలీకి అంటే తెలంగాణ దగ్గర కాబట్టి మహారాష్ట్ర అనేది బట్ తెలంగాణ వాళ్ళు ఈ నాలుగో సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే కనుక నవంబర్ నాలుగు మార్నింగ్ ఐదు గంటల కల్లా మీరు ర్యాలీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ తెలంగాణ వాళ్ళు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ర్యాలీకి వెళ్ళాలంటే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ర్యాలీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది తమిళనాడు అండ్ కేరళ వాళ్ళు నవంబర్ ఆరో తేదీనైతే అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ఒకసారి చూసుకోండి సార్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను మనకు ఓవరాల్గా మనకు జూన్ ఫోర్ కింద ఓవరాల్గా నాలుగు సెంటర్స్లో అయితే కండక్ట్ అయితేస్తున్నారు ఒకటి కర్ణాటక బెల్గావి రెండో వచ్చేసి మనకు కోయంబత్తూర్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర మనకు రెండు సెంటర్లు ఒకటి దేవలాలి ఒకటి వచ్చేసి మనకు ఇంకోటి వేలేదనమాట కాబట్టి మీరు ఏ సెంటర్ కన్నా అయితే వెళ్ళొచ్చు మీకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్ సపరేట్గా డేట్ అయితే ఇచ్చాడు అంటే ఏం లేదు తెలంగాణ వాళ్ళు వచ్చేసి నాలుగో తేదీన ఆంధ్ర వాళ్ళు వచ్చేసి ఐదో తేదీన వెళ్ళాలి బట్ ఒక రోజు ముందే మీరు ర్యాలీకి అయితే అక్కడ గ్రౌండ్ కట్కైతే వెళ్ళాలి ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి చాలామంది బ్రదర్ నలభై రెండు సంవత్సరాలు కంపల్సరీగా ఉంటుందని అడిగారు కాబట్టి ఇక్కడ చూసుకుని అయితే ఏజ్ అనేది మీకు కంపల్సరీగా ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు అనమాట అండ్ దీనికి వచ్చేసి గర్ల్స్ ఎలిజిబుల్ అని అడుగుతారు గర్ల్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఎవరైతే నాకు పర్సనల్ మెసేజ్ చేస్తారో అమ్మాయిలో వాళ్ళకి ఆల్రెడీ మీకు మెసేజ్ రిప్లై ఇచ్చాను బట్ ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఉంటే కన్నా గర్ల్స్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీస్కి నాట్ ఎలిజిబుల్ అనమాట ఓపెన్ ర్యాలీస్కి అండ్ ఇంకా ఆఫీసర్ లెవెల్ అయితే గల్స్ అయితే ఎలిజిబుల్ ఉంది బట్ అవి ఆఫీసర్ లెవెల్ అయితే ఉంటాయి అవి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పది పోస్టులు మాత్రం వస్తాయి అంతే ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ సోల్జర్ జనరల్ డ్యూటీకి వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అండ్ టెన్త్ కూడా మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఒకసారి చూసుకోండి అండ్ సోల్జర్ క్లర్క్కి వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్ ఇంటర్లో ఎవరైతే ఎంపీస్ కానీ సీఎస్ కానీ ఎవరైతే చేసినారో వాళ్ళైతే ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అండ్ సోల్జర్ ట్రేడ్స్మెన్కి వచ్చేసి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు అనమాట అండ్ ఎవరైతే సోల్జర్ ట్రేడ్మెన్ హౌస్ కీపింగ్ అండ్ మెస్కీపర్కి వెళ్ళాలనుకుంటే ఎయిత్ క్లాస్ పాస్ అయినా కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ ర్యాలీకి హైట్ విషయానికి వస్తే కన ఇక్కడ హైట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నూట అరవై సెంటీమీటర్లు అయితే కంపల్సైతే ఉండాలి నూట అరవై కంటే తక్కువ ఉంటే కదా మీరు ర్యాలీకి అయితే వెళ్ళొద్దండి దయచేసి నూట అరవై కంటే కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఇక నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు డెబ్బై ఏడు సెంటీమీటర్ ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై రెండు సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వెయిట్ వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు మీకు వెయిట్ అయితే ఉండాలి అండ్ ఎంత పర్వాలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్పినప్పుడు ద్వారా కొంతమంది డౌట్స్ అయితే అడిగారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ముందుకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అంటే మీరు వాళ్ళు చెప్పినటువంటి డేట్కి వెళ్ళిపోతారు కదా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అక్కడ మీకు ముందుగా డాక్మూట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెకింగ్ అన్నీ కూడా ఇవి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ రన్నింగ్ వచ్చేసి ఇక్కడ మనకు వన్ మైల్ రన్నింగ్ అయితే పెడతారు అనమాట వన్ మైల్ అంటే ఒక కిలోమీటర్ లేకుంటే వన్ పాయింట్ సిక్స్ అనేది నాకు కూడా ఇంత ఐడియా లేదు ఎవరైనా తెలిసిన కింద కామెంట్ చేయండి ఇక్కడ మనకు వన్ మైల్ రన్నింగ్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఐదు నిమిషాలు ముప్పై సెకండ్స్లో కంప్లీట్ చేస్తే అరవై మార్కులు ఐదు నిమిషాలు నలభై ఐదు సెకండ్స్లో కంప్లీట్ చేస్తే నలభై మార్కులు అయితే వస్తాయి ఐదు నిమిషాలు నలభై తర్వాత కంప్లీట్ చేస్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు అండ్ ఏజ్ నుండి వచ్చేసి ముప్పై ఒకటి నుండి నలభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక మైల్ రన్నింగ్ అనేది ఆరు నిమిషాల పదహైదు సెకండ్స్లో కంప్లీట్ చేస్తే అరవై మార్కులు ఆరు నిమిషాలు ముప్పై సెకండ్స్లో కంప్లీట్ చేస్తే నలభై మార్కులు అయితే వస్తాయి అండ్ ముప్పై దాటిందంటే మీరైతే ఫెయిల్ అయితే అవుతారనమాట కాబట్టి చూసుకోండి ఇక్కడ అండ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ప్లబ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్లబ్స్ వచ్చేసి మనకు పది తీస్తే మనకు నలభై మార్కులు అయితే వస్తాయి అండ్ ఒకవేళ తొమ్మిది తీస్తే ముప్పై మూడు మార్కులు ఎనిమిది తీస్తే ఇరవై ఏడు ఏడు తీస్తే ఇరవై ఒకటి ఆరు తీస్తే పదహారు మార్కులు అండ్ ఐదు కంటే తక్కువ తీసాడంటే వాళ్ళు అయితే ఫెయిల్ అయితే అవుతారు కాబట్టి చూసుకోండి ఇక తర్వాత వచ్చేసి మనకు నైన్ ఫీట్ డిక్స్ ఉంటుంది అండ్ జిగ్ జాక్ బ్యాలెన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఎవరైతే సోల్జర్ క్లర్క్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళు వచ్చేసి వన్ మైల్ రన్నింగ్ అండ్ పులప్స్ ఇది ఓన్లీ క్వాలిఫై అవ్వాలి మాత్రమే మీకు ఎటువంటి మార్కులు అయితే ఉండవు మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డౌట్ వెరిఫికేషన్ అండ్ ఇక నెక్స్ట్ మనకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారంట ఇక్కడ రైటింగ్ టెస్ట్ వచ్చేసి మనకు ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఇక్కడ సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్ మనకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి అండ్ టూ మార్క్స్ అనమాట ఈచ్ క్వశ్చన్కి జనరల్ సైన్స్ నుంచి మనకు పదిహేను క్వశ్చన్లు వస్తాయి రెండు మార్కులు ఈచ్ క్వశ్చన్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి పదహైదు క్వశ్చన్లు వస్తాయి టూ మార్క్స్ అనమాట ఓవరాల్గా మనకు యాభై క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది సోల్ క్లర్క్కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ నుంచి పది క్వశ్చన్లు వస్తాయి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ నుంచి మనకు పదహైదు క్వశ్చన్ వస్తాయి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్ వస్తాయి అండ్ ఈ విధంగా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఏ ఫాన్లో మీరు రిలేషన్ మీ పేరు ఉందంటే కానీ మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే బ్రదర్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న మీకు రన్నింగ్ అయితే చెప్పాను కదా రన్నింగ్ అనేది మీరు అనంత అనుకున్నంత ఈజీగా అయితే కండక్ట్ అయితే చేయరు ఇండియన్ ఆర్మీలో రన్నింగ్ పెట్టేది చాలా టఫ్ ఉంటుంది అండ్ ఇంకా టెరిటోరియల్ ఆర్మీ పెట్టేది రన్నింగ్ అనేది ఇంకా చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే మనకు వంద మందిని రన్నింగ్ వదిలినాడు అనుకో దానిలో సెలెక్ట్ అయ్యేది పది మంది కూడా సెలెక్ట్ అయితే అవ్వడు తీసుకోడు కూడా మ్యాక్సిమమ్ కాబట్టి మీరు రన్నింగ్ అనేది చాలా హార్డ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి హార్డ్గా అంటే మళ్ళీ మీరు మీ కాళ్ళు బెనికి తట్టు మీరు స్కిడ్ అయ్యేటట్టు ప్రాక్టీస్ అయితే చేయొద్దండి మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది ఎవరైతే టెరిటోరియల్ ఆర్మీకి ర్యాలీకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండ్ కాంపిటీషన్ చాలా తక్కువనే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొంతమంది మహారాష్ట్రకి వెళ్తారు కొంతమంది కర్ణాటక వెళ్తారు కొంతమంది తమిళనాడుకు వెళ్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెంటర్కి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ అయితే ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్ అండ్ ఇంకోటి మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండ్ ర్యాలీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి నాను వీడియో చేసేంతవరకు ఇన్స్టాగ్రామ్ పిల్లలు అవే డౌట్స్ అయితే అడగొద్దండి ఎందుకంటే ఒకరికి ఇద్దరికైతే రిప్లై ఇవ్వగలను రోజుకి ఒక వంద అబోవ్ నాకు మెసేల్ వస్తూనే ఉన్నాయి అవే డౌట్సే ఎంతమంది కానీ రిప్లై ఇవ్వాలను కాబట్టి కొద్దిగా చూసుకోండి ఈరోజు కానీ రేపు కానీ మీకు వీడియో అయితే చేస్తాను ర్యాలీకి తీసుకొని వెళ్ళడం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది థ్యాంక్ యూ